కొందరు పోలీసు అధికారులు తనపై కక్ష కట్టి దాడి చేయించారని హైకోర్టు న్యాయవాది శైలేష్ ఆరోపించారు. బషీర్బాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసులు వేసినందుకు తనపై హత్యాయత్నం జరిగిందన్నారు. గతంలో పార్లమెంట్ సభ్యుడు జెస్సీ దివాకర్ అల్లుడు దీపక్ రెడ్డికు సంబంధించిన పలు సివిల్ కేసులను వాదించినట్లు పేర్కొన్నారు. తన కంప్లైంట్ అయిన దీపక్ రెడ్డికు సంబంధించిన కేసులు పిఎస్ పోలీసులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు తీసుకెళ్లి కేసులను గెలుపొందినట్లు తెలిపారు. ఇరవై ఏళ్లతోనే అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా హైదరాబాద్ లో, హైకోర్టులో, సుప్రీంకోర్టులో. నేను జెస్సీ దివాకర్ రెడ్డి గారు ఎంపీ గారు ప్లస్ ఆయన అల్లుడు జి దీపక్ రెడ్డి గారి కేసులు నేను సివిల్ మ్యాటర్స్ చూశాను హైకోర్టులో, సుప్రీంకోర్టులో. అది గెలిచాను. ఇరవై ఏళ్ల తర్వాత ఎవరు ఓడిపోయినారు, వాళ్ళు సిసిఎస్ లో ఒక కరెక్ట్ ఆఫీసర్ కేఎల్ విజయ్ కుమార్ ని పట్టుకొని ఫాల్స్ కేసు సివిల్ కేసు సివిల్ మ్యాటర్స్ లో ఫాల్స్ కేసులు పెట్టి నాకు చాలా పరిచయం చేశారు. నా పైన ఆరు కేసులు నమోదు చేశారు, అన్ని ఫాల్స్ కేసెస్ చేసి మా నాయన గారు కూడా హింస పెట్టి కస్టోడియన్ డెత్ చేశారు. దానికి నేను ఫిర్యాదు చేశాను కమిషనర్ గారికి, కానీ ఆయన ఏం చర్య తీసుకోలేదు. మళ్ళీ డీజీపీ గారు కూడా ఫిర్యాదు చేశారు ఈ కస్టోడియన్ డెత్ లో. విజయ్ కుమార్ అనే ఏసీపీ, జి యోగయ్య అడిషనల్ డీసీపీ, అవినాష్ మోహన్జీ డీసీపీ అండ్ రామాయణ ప్రేట్ శ్రీనివాస్ తదితరులు ల్యాండ్ గ్రాబర్లు వాళ్ళు మేనేజ్ చేసి మా నాయనకు చంపారు. దానిపైన ఏం చర్యలు తీసుకోలేదు. దాని గురించి నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాను. ఈ మ్యాటర్ సిబిఐకి ఇన్వెస్టిగేషన్కి పంపిమని హైకోర్టు సుప్రీంకోర్టు రెండు ఆదేశం ఇచ్చినాయి. దాని తర్వాత నా ఆఫీస్లో ఏం చేశారంటే ఈ విజయ్ కుమార్ అనే ఏసీపీ కేఎన్ విజయ్ కుమార్ ఆయన ఏం చేశారు, రబ్బర్ స్టాంపులు స్టాంప్ పేపర్ నా ఆఫీస్ విండోకి ఇలా కొట్టి లోపల పెట్టి దానికి పంచనామా చేశారు.